రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో కలిసి వచ్చి మహిమపరచడానికి దేవుని యొక్క నామాన్ని ఎత్తడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవునికి వేలాది వందనాలు. దేవుడు మనలందరినీ కూడా అత్యధికంగా దీవించునుగాక. ఈరోజు రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం ఆలకించి వచ్చిన విషయాలు మీకు గుర్తున్నాయని ఆలోచించి ఆశపడుచున్నాను. ఎన్నటి దిన మనము అబ్రహాము గురించి నేర్చుకున్నాం. అబ్రహాము గురించి నేర్చుకున్న దాంట్లో అబ్రహాము తన కొడుకుకి ఇచ్చిన బలియాగము గురించి మనం నేర్చుకున్నాం. అబ్రహాము తన ఏకైక కుమారుని ఏం చేశాడు, బలిగా అర్పించడం మాత్రం కాదు, బలిగా అర్పించి ఏం చేశాడు, త్యాగ మనోభావం. నీతి మంత్రం నేను చెప్పలేదు, త్యాగ మనోభావం, త్యాగము. తన జీవితంలో ఏం చేశాడు, అన్నిటినీ తగ్గించడానికి మనసు, త్యాగముతో తన ఏం చేసుకున్నాడు, దేవుని కొరకు నిలబడినట్టుగా చూడగలుగుచున్నాడు. అన్ని విషయాన్ని తెగించేటట్టుగా, ఏది కూడా స్వార్థము తెచ్చుకోకుండా, త్యాగముతో, స్వార్థతను చంపి త్యాగముతో ఏం చేశాడు, దేవునిని మహిమపరిచి జీవించాడు. అందుకే మనం కూడా మన ఆత్మీయ జీవితంలో ఏం చేసుకోవాలి, క్రీస్తులో ఉన్న జీవితంలో త్యాగము మన అందరి జీవితంలో ఉండి తీరాలి. త్యాగము చేయగలిగితేనే దేవుని దగ్గర నుంచి ఏం చేయగలిగేది, రక్షణ అనుభవించగలిగేది. యేసయ్య త్యాగం ఇచ్చారు కాబట్టే మనకేం లభించింది, రక్షణ లభించింది. యేసయ్య త్యాగము చెయ్యకపోయి ఉంటే మనకేం దక్కేది కాదు, రక్షణ దొరికేది కాదు. యేసయ్య మాత్రం కాదు, యేసయ్య మనకి నేర్పించింది కూడా త్యాగమే. అందుకే మనందరి క్రైస్తవ జీవితంలో లేకపోతే క్రీస్తులో ఉన్న సహవాసంలో ఏముండాలి, త్యాగం ఉండాలి. అన్నిటినీ కూడా త్యాగముతో సహించగలిగిన ఒక జీవితం, అదే యేసయ్య మనకి నేర్పించింది. కొన్ని సార్లు మనలో ఏం కలుగుతుంది, స్వార్థత పెరగొచ్చు. కానీ స్వార్థతను ఏం చేసుకోవాలి, త్యాగముతో ఏం చేసుకోవాలి, విధేయపరచుకోవాలి, త్యాగముతో జీవితాన్ని సమర్పించుకోవాలి. అందుకే క్రీస్తులో ఉన్న జీవితము త్యాగముతో మనం ఏం చేసుకోవాలి, నేర్చుకొని కొనసాగి తీరాలి. అందుకే అబ్రహాము తన జీవితంలో త్యాగము సమర్పించినట్టుగా మనం చూస్తున్నాం. అందుకే ఈరోజు లేదే దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి మనం నేర్చుకుందాం. ఆది కాండము 24 దాని 3-4 వచనాలు మనం చూసుకుందాం. అక్కడ రాయబడిన మాటాంశంలో మనం చూడొచ్చు, అబ్రహాము తన ఇంటిలో పనిచేసిన పనివాడు ఎవరు, ఎలియాజర్ను పంపి తన కొడుకుకి ఏమి చూడడానికి, వివాహ సంబంధం చూడడానికి పంపించే విషయం గురించి మనం చూడగలుగుతున్నాం. 24 అక్కడ చదవక్కర్లేదు, అక్కడ వివాహ విషయం గురించి రాయబడి ఉన్నది, లేకపోతే సంబంధం విషయం గురించి మాట్లాడే. ఈరోజు ఒక విషయం మనం అందరం ఆలోచించాలి, అబ్రహాముకున్న ఆత్మీకతలో ఉన్న దర్శనం మీరు చూడండి. ఇంట్లో చాకరీ పని చేసిన మనిషికి పంపించి చెప్తున్నారు, నీ వెళ్ళి ఏం చేసుకో, సంబంధం తీసుకురమ్మని. హలో, ఉన్నారా? మీ ఇంటిలో వివాహం జరిగితే సంబంధం చూడడానికి ఎవరిని తీసుకెళ్తారు? అబ్రహాం దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. అబ్రహాం ఇంట్లో పెద్దరికములో ఉన్నవారు ఉన్నా, కుటుంబ సభ్యులు ఉన్నా, ఆత్మీకుడిగా ఉన్న పని మనిషిని గొప్పవాడిగా కుటుంబ సభ్యములో శ్రేష్ఠునిగా అంగీకరించి పంపించాడు. ఇది మనం క్రీస్తులో ఉన్నవాళ్ళు నేర్చుకోవాలి. ఇంట్లో ఉన్న పని మనిషికి ఇచ్చాడు కుటుంబానికి ఉన్న యోగ్యత. అందుకే అబ్రహాములో కుటుంబ పిచ్చి లేదు, కుల పిచ్చి లేదు. నారా, నీ ఇంట్లో ఉన్న పని చేసిన పని మనిషికి వివాహ సంబంధం ఇచ్చి
తెచ్చుకోవడానికి పంపిస్తావా? అంటే మన ఆత్మీయత ఎంత చులకనది. అందుకే మనకి అందుకే వివాహ సంబంధం వచ్చినప్పుడే ఈ కుటుంబ సంబంధము రక్త సంబంధము కుల పిచ్చి మత పిచ్చి ఇవన్నీ నెత్తికెక్కేది. అందుకే కదా వివాహ సంబంధం చూచి మొదటి చెప్పేది మా కులం అయితే బాగున్ను. ఇప్పుడు కూడా నీవేం కాలే, రక్షణను పూర్తిగా అనుభవించలే. ఇచ్చిన రక్షణకు నువ్వేం చేస్తున్నావు? కుల పిచ్చి అని చెప్పి మత పిచ్చి అని చెప్పి ఆణిచి తొక్కేం చేస్తున్నావు? నిలబడి చెప్తున్నావు నీవు క్రీస్తులో ఉన్నవాడవని. హలో, ఉన్నారా అందరూ? అబ్రహాం దగ్గర నుంచి నేర్చుకోవాలి. తన కుటుంబీకులకు పిలిచి ఏం చేయలే, సంబంధం అడగడానికి వెళ్ళలే. వివాహం వచ్చినప్పుడే కుటుంబంలో ఉన్న పెద్దలు, కులములో ఉన్న పెద్దలు వీరందరినీ పిలిపించొచ్చి వివాహ సంబంధానికి వెళ్ళి వాళ్ళు వెళ్ళి మాట్లాడేది ఏది? పశువు సంతలో మాట్లాడినట్టుగా మాట్లాడతారు బేరం. హలో, అందుకే అబ్రహాం ఒక ఆత్మీయుడు అని చెప్పడానికిన్న కారణం ఇంట్లో చాకరీ పని చేస్తున్న పని మనిషికి ఇచ్చుచున్న శ్రేష్ఠ యోగ్యత చూడండి. ఇంట్లో పనిచేసే పని మనిషిని కూడా తన సొంత రక్త సంబంధి అని అంగీకరించే తత్వం. హలో, ఆ కాలంలో పని మనుషులు కాదు ఈ కాలంలో. ఈ కాలంలో అయితే డబ్బులు ఇవ్వాలి, ఆ కాలంలో డబ్బులు ఇచ్చేది లేదు, మనుషుల్ని కొనుక్కుంటారు. ఉన్నారా? ఎవరినైనా పని మనిషిగా పెట్టుకోవాలంటే కొనుక్కుంటారు. సంతలో పశువులు అమ్మినట్టుగా ఏం చేస్తారు, మనుషుల్ని కొంటారు. కొనేసి ఏం చేస్తారు తెలుసా, వారికి జీతం ఉండదు. వారిని ఇంట్లో ఏం చేస్తారు, పని చేయించి తినడానికి దొరికితే దొరికేది. ఇప్పుడు నేను ఒక పని మనిషిని కొనుక్కున్నాను అనుకోండి, నా పేరు ఆ పని మనిషి ఒంటిలో ఇనుము వేడి చేసి రాయించేస్తాను. ఎవరు చెప్పలే, ఇనుము వేడి చేసి నా పేరు ఏం చేస్తాను, తన ఒంటిలో ఉన్న శరీర భాగములో ఎక్కడో రాయించేస్తాను. ఈయన నాకు నచ్చలే, ఈ పని మనిషి నాకు నచ్చలేదు అనుకోండి, నేనేం చేయవచ్చు, అమ్మొచ్చు. సంతకి ఈయన తీసుకెళ్ళి ఏం చేయవచ్చు, అమ్మొచ్చు. అమ్మే ముందు చేసే పని ఏంటో తెలుసా, ఈ రాసిన పేరుకి మళ్ళీ ఏం చేస్తారు, అగ్గిలిలో కాల్చిన ఇనుముని కాల్చి ఆ పేరుని కొట్టేస్తారు. అలాగా ఈ పని మనిషిని ఎక్కడెక్కడ అమ్ముతారో, ఎవరెవరు కొనుక్కుంటారో, అందరు పేరు ఆ శరీరం అంతట్లో చెక్కేసి రాసి ఉంటుంది. అలాంటి పని మనిషిని అబ్రహాము సొంత రక్త సంబంధినిగా సొంత కుటుంబీకినిగా అంగీకరించారంటే ఆ రక్షణకు అనుభవించిన విధానం ఆలోచించండి. మన రక్షణ అబ్రహాముకున్న రక్షణ ఒక్కసారి తోల్చి చూడండి. ఆ పని మనిషికి పిలిచి, ఆయన పేరే ఎలియాస్, ఆ పని మనిషికి పిలిచి ఇంటిలో ఉన్న పెద్దరికం లేకపోతే ఇంటిలో ఉన్న శ్రేష్టతను ఇచ్చి పంపించేటట్టుగా పని మనిషికి ఇచ్చిన యోగ్యత. అక్కడే మనం ఆత్మీకులుగా నేర్చుకోవాల్సినది తన కుటుంబీకులకి ఇవ్వాల్సిన గౌరవం, తన కులానికి ఇచ్చాల్సిన శ్రేష్టత, తన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి ఇవ్వాల్సిన శ్రేష్టత ఎవరికి ఇచ్చారు, పనివాడికి ఇచ్చాడు. ఎందుకంటే పనివాడు కూడా రక్షణ పొందినవాడే, అబ్రహాము కూడా రక్షణ పొందినవాడే. మీరు మీ ఇంట్లో పనిచేసే పని వాళ్ళని ఎలా చూసేది? ఒక్కొక్క క్రీస్తులో ఉన్న దేవుని బిడ్డలు చేసే పని, వాళ్ళ ఇంట్లో పనిచేసే పని వాళ్ళకి చూసేది కుక్క కన్నా హీనమే. నేర్చుకోండి, అబ్రహాం దగ్గర నేర్చుకోండి ఆత్మీయత ఏంటో నేర్చుకోవాలి. అందుకే అబ్రహాం తన ఇంట్లో ఒక శుభకార్యం జరిగేటప్పుడు ఆత్మీకుణ్ణి పంపించాడు. చచ్చిన కులములో ఉన్న చచ్చిన వాళ్ళని పంపించలే.
అందుకే పిల్లలకి వివాహ సంబంధం చూడడానికి వెళ్ళినప్పుడు ఆత్మీకులను తీసుకెళ్ళండి, చచ్చిన వాళ్ళని తీసుకెళ్ళకండి. మనకు అందరు చచ్చిన వాళ్ళు చాలు, చచ్చిన కుటుంబీకులు. దేవునికి నమ్మేది ఉండదు, ఆత్మీయత ఉండదు, అభిషేకం పొందిన తత్వం ఉండదు. ఏమంటే కులములో పెద్దోడు ఇంట్లో పెద్దరికం పొందిన ఆయన ఏం చేస్తాడు, సంబంధం చేస్తాడు మంచిదే, కానీ ఆ సంబంధంలో ఏదో లోటుపాటు ఉండి కుటుంబంలో ఉన్న సమాధానాన్ని కూల్చివేసేటట్టుగా సంబంధాలు తీసుకొస్తారు. అందుకే అబ్రహాం దగ్గర నుంచి నేర్చుకోగలిగిన పరిస్థితి, తన ఇంట్లో పని చేసిన పని మనిషికి తన కుటుంబంలో ఉన్న సభ్యులకి ఇచ్చిన అదే మాన్యత, అదే ఘనత, అదే శ్రేష్టత పని మనిషికి ఇచ్చాడంటే అబ్రహాం దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన ఆత్మీయత మనకు ఉండి తీరాలి. అందుకే ఆయన పేరేమని చెప్పబడుచున్నది, ఎలియాజర్. మీ ఇంట్లో పనిచేసిన పని మనిషికి కానీ సంబంధం కోసం పంపించేస్తే ఎలాంటి సంబంధాలు చేస్తారు? ఎవరు చెప్పలే? పంపించరు కదా. అలాంటి రక్షణ మనకి లేదు కదా. అంటే మన ఇంట్లో ఉన్న పని, కొందరు ఇంట్లో పని మనిషి ఉన్నా ఇంట్లో ఉన్న గోడ్రేజ్ స్థానం కూడా వదిలేసారు క్రైస్తవులట. రీజనబుల్ ఏమో చెప్పలే. ఇంట్లో ఉన్న బీరువా తాళం కూడా వదిలేసి, కొందరు అయితే ప్రార్థన కూడా తాళాలు అట్టుకొచ్చేస్తారు. ఇంటి తాళం, బీరువా తాళం అన్ని. రీజనబుల్ ఏమో చెప్పట్లే. హలో, ఉన్నారా అందరూ? అబ్రహాం దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిన చాలా ఉన్నాయి. పనివాడికి కూడా ఎంతగా ప్రేమించే తత్వం, కుటుంబ సభ్యులకు ఇచ్చిన అదే గౌరవమే పనివాడికి ఇచ్చింది. ఎందుకంటే అబ్రహాము నమ్ముకున్న దేవుడినే పనివాడు కూడా నమ్ముకున్నది, అబ్రహాము సేవించిన దేవుడినే పనివాడు కూడా సేవించేది, అబ్రహాము బలి అర్పించిన దేవుడినే పనివాడు కూడా ఏం చేసేది, అర్పించేది. ఒకే దేవుడే ఇద్దరిది కూడా. అలాంటి పనివాడు కానీ ఇంట్లో ఉంటే మోసం చేస్తారా? అందుకే అబ్రహాము కుటుంబంలో పెద్దవాడైనా అబ్రహాముకి కులం ఉంది, మతం ఉంది, కుటుంబీకులు ఉన్నారు. అలాంటి ఆత్మీయతలో చచ్చిన వారిని పిలవలే, బదులుగా ఆత్మీయతలో పని, ఆత్మీయతలో ఉండి, ఆత్మీయతలో పెరిగి, ఆత్మీయతలో జీవించిన చులకని పని చేసి పనివాడికి ఏం చేశారు, అంత ఘనత ఇచ్చి చెప్పి పంపించారు. నీ వెళ్ళి నా కొడుకుకి ఏం తీసుకురా, ఒక సంబంధం తీసుకురా అని చెప్పి మాటిచ్చి ప్రార్థన చేసి పంపించిన ఆత్మీయుడు అబ్రహాం. క్రీస్తులో ఉన్న మనం నేర్చుకోవాలి ఇది. అందుకే క్రీస్తులో వచ్చిన తర్వాత మనకేం లేదు, కుల పిచ్చి లేదు, మత పిచ్చి లేదు, కుటుంబ పిచ్చి లేదు. కొందరికి క్రీస్తులు వచ్చిన తర్వాత ఈ పిచ్చని నెత్తికెక్కేది. హలో, అబ్రహాం దగ్గర నుంచి నేర్చుకోవాలి. ఒక్కసారి విడిచిన దానిని మళ్ళీ అబ్రహాం ఏం చేయలే, హత్తుకోలే. అందుకే అబ్రహాం యొక్క పిలుపు గురించి మనం క్రీస్తులో ఉన్నవాళ్ళు చదివి తీరాలి. ఆది కాండం 12వ అధ్యాయం నేను తీయగలరా? దేవుడు ఆయనకి చెప్పిన మాట అండి, నీ స్వజనులు, నీ కుటుంబీకులు, నీ దేశం, నీ బంధువులు, మిత్రులు విడిచిమంటే విడిచిపెట్టేశాడు. మళ్ళీ ఫంక్షన్ వచ్చిందని చెప్పలే, పరిగెట్టలే. మళ్ళీ ఫంక్షన్ అని చెప్పి ఏం చేయలే, వదిలిన పేడ మళ్ళీ ఎత్తడానికి వెళ్ళకూడదు. మన క్రీస్తులో ఉన్న దేవుని బిడ్డలు చెప్పేటారు, అయ్యోరు అలాగే మా బంధువుని మిత్రులు వదిలేస్తాం, మరి ఎవరు వస్తారండి అయ్యగారు మా పిల్లలకి, మా సావులకి? అంటే నీవు
నీవెవరు 50-50 ఇటు ఆత్మీకతలో కూడా ఉంటున్నావు ఇటు కుటుంబం 50-50లో ఉన్న వాళ్ళు ఏమని పిలుస్తారు ఇటు ఇటు పురుషుడు కాదు ఇటు స్త్రీయు కాదు కొంతమంది క్రీస్తులోన బిడ్డలు సమలింగం అయిపోతున్నారు వాళ్ళకి ఒక పేరు ఉంది ఆ పేరు చెప్పడానికి నాకు ఇష్టం లేదు ఇటు యేసయ్య కూడా కావాలి ఇటు కుటుంబీకులు కూడా కావాలి మతస్థులు కూడా కావాలి పెద్దరికం కూడా కావాలి కులము కూడా కావాలి 50-50 హలో క్రీస్తులో ఉంటే 50-50 సరిపోదు అయితే ఇటు లేకపోతే అటు అంటే అందుకే క్రీస్తులో ఉన్న వారికి ఉన్న పిలుపు గురించి మనకు అవగాహన ఉండాలి పౌలు గారు అందుకే ప్రత్యేకతగా చెప్పేది క్రీస్తులో ఉన్న పిలుపు గురించి మీకేముండాలి అవగాహన కలిగిన వారై ఉండాలి ఇప్పుడు కూడా చాలామంది క్రీస్తులో ఉన్న పిలుపు చెవుట్లో వినలే అందుకే కులం కుటుంబం మతం గుర్తుకొచ్చేది క్రీస్తు పిలుపు గుర్తు రావట్లే కులం కుటుంబం రక్త సంబంధం ఇదే వెంటనే గుర్తుకొచ్చేది ప్రేజ్ లోడ్ ఎవరు చెప్పట్లే అందరూ సైలెంట్ అయిపోయారు హలో రక్షణ పొందిన వారికి దేవుడు పిలిచారు పిలిచిన వారికి ఏం చేయాలి వదులుకోవాల్సిన దానిని వదులుకోవాలి వదిలేస్తే మళ్ళీ నీకు ఉన్నది క్రీస్తులో ఉన్న కుటుంబమే క్రీస్తులో ఉన్న కులమే క్రీస్తులో ఉన్న సహవాసమే క్రీస్తులో ఉన్న అనుబంధమే క్రీస్తులో ఉన్న ఐక్యతే అందుకే అబ్రహాం ఇంట్లో పనిచేసిన పని మనిషికి క్రీస్తులో ఉన్న ఐక్యత ఉండబట్టే కుటుంబంలో ఉన్న పెదరిక అని ఎవరికి ఇచ్చారు పని చేసిన పని వారికి ఇచ్చి పంపించినది అందుకే పంపించిన పని మనిషి మోసం చెయ్యలే వెళ్ళినోడు ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన దగ్గర నుంచి ప్రార్థనతో బయలుదేరాడు జాగరింపుతో బయలుదేరాడు ఆత్మ ప్రేరేపణతో బయలుదేరాడు ఇప్పటి కాలంలో వివాహానికి వెళ్తే డబ్బు బలం కుటుంబ బలం ఇల్లు అందం చందం ఇవన్నీ చూసుకొనే ఒక పిడుగు పడితే ఇల్లు పోయేదే ఒక షాకు కొడితే శరీరం అంతా కాలిపోయేదే హలో అది కాదు వివాహానికి చూసుకోవాల్సినది వివాహానికి సంబంధం చూసుకునే ముందు ఉపవాసం ప్రార్థన జాగరింపు దేవుని దగ్గర నుంచి సలహా అడిగే తత్వం క్రీస్తులో ఉన్నవారు అలవాటు చేసుకొని నేర్చుకోవాలి అది ఎరిగిన తర్వాతనే ఏం చేసుకోవాలి సంబంధం మాట్లాడడానికి వెళ్ళేది సంబంధం మాట్లాడడానికి వెళ్ళే ముందు అవతల ఉన్న కుటుంబం క్రీస్తులో ఉన్న కుటుంబమేనా క్రీస్తు సహవాసంలో ఉన్న కుటుంబమేనా క్రీస్తుతో సాంగత్యం ఏర్పడిన కుటుంబమేనా క్రీస్తు చెప్పిన వాగ్దానాలను నెరవేర్చిన కుటుంబమేనా క్రీస్తు కొరకు క్రీస్తు రాకడ కొరకు నిలబడిన కుటుంబమేనా దీని గురించి నీకొక స్టడీ ఉండాలి అలాంటి కుటుంబానికే నీ పిల్లని పంపించు నీ కొడుకుకే సంబంధం చూసుకో ఉన్నారా అందరూ అందుకే 24 అధ్యాయం మీరు ఈరోజు ఇంటికి వెళ్ళి ఒకసారి చదివి చూడాలి ఒక ఆత్మీకుడు తన కొడుకు కొరకు వివాహం కొరకు ఆత్మీకుడినే పంపించింది అందుకే ఆయన పేరేమని చెప్పబడుతుంది ఎలియాజర్ ఎలియాజర్ బైబిల్ గ్రంథంలో మనం చూస్తే పరిశుద్ధాత్మకు నిదర్శనగా మనం చూడవచ్చు హలో పరిశుద్ధాత్మ కలిగిన వాడు ఎప్పుడు మోసం చేయడు ఇప్పటి కాలంలో డూప్లికేట్ ఆత్మ పొందుకున్న వాళ్ళు మోసం చేస్తున్నారు పరిశుద్ధాత్మలో నిండిన వారు ఎవరెవరిని ఏం చేయరు మోసం చేయరు హలో ఎలియాజర్కి కుటుంబం ఉందా ఎలియాజర్ని ఎక్కడో కొనుక్కొని తెచ్చినది ఎవరి దగ్గర నుంచో సంతలో నుంచి కొనుక్కొని తెచ్చాను ఆయనని దేవునిలో ఉన్న కుటుంబములో చేర్చుకోగలిగిన మనసు
అందుకే సంఘములో వస్తే క్రీస్తులో మనకు వస్తే భేదభావాలు లేవు. డబ్బున్నోడు లేదు, పేదరికం లేదు, గ్రీకు కాదు, అన్యస్థుడు కాదు, ఏమి లేదు. అందరూ క్రీస్తునందు ఏమి సమత్వం కలిగిన వారే. అందుకే మన బాప్తీసం ఒక్కటే, ఒకసారి మనం బాప్తీసం తీసుకునేది. మనమందరం క్రీస్తు ఆత్మలో పాల భాగస్తులే. మనమందరం క్రీస్తు కృపావరం పొందుకోవాల్సిన వాళ్ళే. మనమందరం కూడా క్రీస్తు ఆత్మలో నిండుదల పొందుకోవాల్సిన వారే. అందుకే సంఘములో క్రీస్తులో ఉన్నవారికి భేదభావాలు లేవు. అబ్రహాము లాంటి అబ్రహాము లాంటి ఆత్మీకుని ఇంట్లో పనివాడిగా ఉన్న ఎలియాజరు ఉంటే ఖచ్చితంగా ఆత్మపూర్ణత నిండుతాడు. హలో, ఎవరు తొయ్యక్కర్లే, ఎవరు గుద్దక్కర్లే. ఆత్మ నింద పొందుకో. మంచి ఆత్మీకులతో ఉంటే, మంచి ఆత్మీక సన్నివేశంలో ఉంటే, మంచి ఆత్మీకులతో ఉన్న సహవాసంలో ఉంటే ఆత్మాభిషేకం ఆటోమేటిక్ దిగిద్ది నీ మీద. హలో, ఉన్నారా? అందుకే మన సంఘాలు, మన ఆరాధన కూటాలన్నీ కూడా ఏం చేయాలి, ఆత్మీకుల కూటంగా మారాలి. కొన్ని కొన్ని ఆరాధనలు అయితే ఏం చెప్తాం, వీధి నాటకం లాగే ఉంటాయి కొన్ని ఆరాధనలు. వీధి నాటకం తెలుసా, వీధి నాటకం తెలుసా లేదా, వీధికి వచ్చి వాళ్ళు నాటకం ఆడతారు, చూసారా? వారు పాడే పాటలు, వారు కొట్టే డోలక్కు, వారు కొట్టే కంజిరి, వారు కొట్టే డాన్సు, వారు చేసే స్టెప్పు, ఇది ఉంటేనే ప్రజలు చూడడానికి వస్తారు, లేకపోతే ప్రజలు ఏం చేయరు. కొన్ని ఆరాధనలు కూడా ఇలాగే డప్పులు, సౌండు, పాట తప్ప ఇంకేం ఉండదు. డప్పులు, చెప్పుడు, సౌండ్ తప్ప ఇంకేం ఉండదు. హలో, ఆత్మాభిషేకం దిగి తీరాలి. హలో, నీలో కరెంట్ ఉందంటే, కరెంటు ఇంట్లో కరెంట్ ఉందంటే, కరెంటు ద్వారా ఎలిగిన వస్తువులు ఎలగాలి, తిరగాల్సిన వస్తువులు తిరగాలి. వస్తువులు తిరగట్లేదు, ఎలగట్లేదు అంటే ఇంట్లో ఏం లేదు. ఇంట్లో ఏం లేదు, కరెంట్ లేనట్టుకే. కొందరు ఆరాధనకు వచ్చి కూర్చున్నది కరెంట్ లేనట్టుకే, ఫ్యూజ్ పోయినట్టుగా కూర్చుంటారు. ఫ్యూజ్ రావాలంటే తల మీద ఎవరో ఒకరు చేయి పెట్టాలి, లేకపోతే ఎవరో ఒకరు ఆరాధన చేసి స్టార్ట్ చేయాలి. ఇంజిన్ స్టార్ట్ చేస్తే వీళ్ళు స్టార్ట్ అవుతారు. లో, ఉన్నారా? ఆత్మీకుల గుంపులోకి వస్తే ఆటోమేటిక్ ఆరాధన ఆత్మతో నిండిన ఆరాధన అవుతుంది. పాటలు ఆత్మతో నిండిన పాటలు, వాక్య పరిచర్య ఆత్మతో నిండిన వాక్య పరిచర్య. హలో, సహవాసం ఆత్మతో నిండిన సహవాసం. స్విచ్ ఆన్ ఆఫ్ ఇయ్యక్కర్లే. అందుకే కదా కొన్ని కొన్ని ఆరాధనకి వెళ్ళి కూర్చుంటే చాలు, కొన్ని పాటలు వింటే మనకి చప్పట్లు కొట్టి ఆరాధన తీసి దూకి దూకి దేవుని మహింపరచాలనిపిస్తుంది. కొన్ని చోటికి వెళ్తే ఎంత త్వరగా ఇది మూసేసి బైబిల్ పట్టుకుని ఇంటికి వెళ్ళిపోదాం అనిపించే. కానీ అబ్రహాము ఉన్న ఇంటిలో ఆత్మ నిండుతల ఉండేది, ఆత్మాభిషేకం దిగేది. అందుకే ఇంట్లో ఉన్న పని మనిషి పరిశుద్ధాత్మను రుజువు పరిచేవాడిగా మారగలిగాడు. హలో, నీవు ఆత్మీక సహవాసములో ఉంటే, నీవు ఆత్మీకతకు ప్రాధాన్యత ఇచ్చిన వాడైతే, నీ కుటుంబం లోపల పరిశుద్ధాత్మకు కలిగిన కృపావరాలు, పరిశుద్ధాత్మకు కలిగిన శ్రేష్టత కనిపిస్తుంది. అబ్రహాం మీదే పరిశుద్ధాత్మ దిగితే కదా పనివాడి మీద పరిశుద్ధాత్మ దిగేది. పాస్టర్ గారు ఆత్మశక్తితో ఆరాధన చేయకపోతే విశ్వాసులు కూడా ఆరాధన చేయరు. పాస్టర్ గారు దిష్టి బొమ్మలా కూర్చుంటే విశ్వాసులు కూడా దిష్టి బొమ్మలా కూర్చుంటారు. అబ్రహాం
చర్చిలో వచ్చి కుర్చీ మీద కాళ్ళ మీద వేసి కాలు కూర్చుంటే అబ్రహాం చర్చిలో ఉన్న విశ్వాసులు అందరూ కూడా అలాగే కూర్చుంటారు. ఏ మార్పు ఉండదు. దాన్ని నేను దేవునికి స్తుతించుచున్నాను. అబ్రహాం ఇంట్లో ఉన్న ఆరాధన అభిషేకముతో నిండిన ఆరాధన కాబట్టి పనిచే చాకరీ పనిచేసిన దాసుడు ఎలియాజర్ పరిశుద్ధాత్మను రుజువు పరచగలిగే కానిగా నిలబడగలిగాడు. నేను మీకు ఒక ప్రశ్న అడుగుతున్నాను. మీ ఇంట్లో ఉన్న వాళ్ళు పరిశుద్ధాత్మతో నిండిన వారేనా? ఎవరు జవాబు చెప్పలే. పరిశుద్ధాత్మతో నిండిన వాడైతే నేను ఒక విషయము, ఆ కుటుంబం ఆత్మీక కుటుంబం అని చెప్పొచ్చు. అందుకే ఎలియాజర్కి ఎవరు నేర్పించలే ఎలా ప్రార్థన చేయాలో, ఎలా దేవుని అడగాలో ఏం తెలియలే. కానీ ఎలియాజర్ బయలుదేరే ముందు ప్రార్థనతో బయలుదేరుతున్నాడు. ఎందుకు ప్రార్థనతో బయలుదేరుతున్నాడు కదా, నా యజమానికి నేనేం చేయకూడదు, మోసం చెయ్యకూడదు, తప్పైన సంబంధం ఇంట్లో చేర్చుకొని తీసుకురాకూడదు, నా ద్వారా కుటుంబంలో ఏం చేయకూడదు, ఆత్మీయతకు చిన్న భంగం రాకూడదు అన్న వేదన మనసులో పట్టింది కాబట్టి ప్రార్థనతో బయలుదేరుతున్న ఎలియాజర్. మనం అన్నీ అయిపోయిన తర్వాత ప్రార్థనే, ప్రారంభంలో ప్రార్థన ఉండదు. అందుకే కదా అబ్రహాం ఇంట్లో ఉన్న పని మనిషి ఇంట్లో నుంచి పారిపోతే ఎవరు మళ్ళీ ఇంటికి పంపించారు? ఎవరు చెప్పలే. అబ్రహాం ఇంట్లో నుంచి చెప్పపాటకుండా పని మనిషి హాగారు పారిపోతే హాగారిని మళ్ళీ ఇంటికి తిరిగి రమ్మని ఎవరు అడ్రస్ చూపించారు? అదే ఆత్మికుల సహవాసం. దేవదూత ఆయనని ఏం చెప్పింది, తిరిగి ఇంటికి వెళ్ళిపోయి సమంగుడు లేకపోతే నీకు అయిపోద్ది. మాట వినేసరికి ఊరు తిరిగిన హాగారు గడగడగడగడగడ వణుక్కొని వచ్చింది ఇంటికి. నీ ఆత్మీకుడైతే, ఆత్మీకతతో జీవించిన వాడైతే నీ ఇంట్లో నుంచో, నీ సంఘములో నుంచో, నీ కుటుంబములో నుంచో ఎవరైనా వెళ్ళిపోయారంటే తిరిగి గడగడగడగడగా వణుక్కొని తిరిగి వస్తారు. ఈరోజు మన చర్చిలో జరిగిన విషయమే. ఒక సంవత్సరం అయింది ఒక విశ్వాసం ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి గడగడగడగడ వణుక్కొని కుటుంబ సమేతం వచ్చి కూర్చున్నారు. అయ్యో తప్పైపోయింది. నేను మా ఇంట్లో ఉన్న వాళ్ళకి అడిగాను, ఎందుకు వెళ్ళారు, దేనికి వచ్చారు, మీరు అడగలేదా అంటే మా ఇంట్లో ఉన్న వాళ్ళు చెప్తున్నారు ఎలాగడిగేస్తాం, ఒకడు వేదన పడి వచ్చినప్పుడు ఇప్పుడు ఆ శుద్ధి కొట్టేది. నేను పడుకున్నాను కాబట్టి నేను అడగలేదు. నేను చెప్పే ఉద్దేశం, అబ్రహాం ఇంట్లో నుంచి పారిపోయిన హాగారును తరిమి తరిమి తీసుకొచ్చారు దేవదూతలు. ఎందుకంటే కుటుంబమున ఆత్మీకత ఉంది కాబట్టి, కుటుంబమున ఆరాధన ఉంది కాబట్టి, కుటుంబమున ప్రార్థనా జీవితం ఉంది కాబట్టి, అందుకే ఇంట్లో ఉన్న పని మనిషి కూడా ఆరాధన చేసే తత్వం. హలో, నీవు ఆరాధన చేస్తేనే నీ పిల్లలు ఆరాధన చేసేది, నీవు ప్రార్థన చేస్తేనే నీ పిల్లలు ప్రార్థన చేసేది, నీవు దేవునికి మహిమ పరిచేనే నీ పిల్లలు అది చూసుకొని పెరిగొచ్చేది. నీవు దృష్టి బొమ్మలా కూర్చుంటే నీ పిల్లలు కూడా దృష్టి బొమ్మలాగే కూర్చుంటారు. నీవు ఆరాధనకు ఆలస్యముగా కూర్చుంటే నీ పిల్లలు కూడా అదే పని చేస్తారు. నీకు ఆరాధనలో క్రమము లేకపోతే నీ పిల్లలకు కూడా ఆరాధనలో క్రమం రాదు. నీవు ఆరాధన మధ్యలో పెంకితనం చేస్తే అటు ఇటు మనుషుల మనసు ఇటు అటు తిరిపితే నీ పిల్లలు కూడా అదే పని చేసేది. అందుకే అబ్రహాము దేవుని యొక్క భయము భక్తి తన ఇంటిలో ఉన్న ఒక్కొక్క సభ్యులకు ఏం చేశాడు, విదజల్లి నేర్పించేవాడు. అందుకే ఇంట్లో పనిచేసిన ఎవరు దాసుడు పరిశుద్ధాత్మను రుజువు పరిచేవాడిగా, పరిశుద్ధాత్మను కేంద్రీకరించి నడిపించేవాడిగా, పరిశుద్ధాత్మ పేరును ప్రఖ్యాత పరిచేవాడిగా ఎలియాజర్ బయటికి రాగలిగాడు.
నీ ఇంట్లో నుంచి ఎవరు బయటకు వచ్చేది? దురాత్మ పరిశుద్ధాత్మ. నీ ఇంట్లో ఉన్న పిల్లలు దేనితో బయటకు వచ్చేది? ఆత్మతో దురాత్మతో. కొందరికి అది కూడా తెలియదు, ఆత్మతో వస్తున్నారా దురాత్మతో వస్తున్నారా కూడా తెలియదు. ఆత్మతో వస్తే సరేనే, సరే దురాత్మతో వస్తే ఇంకా చెప్పక్కర్లేదు. హలో, అబ్రహాముకు చెప్పడానికి ధైర్యం బలం ఉంది. ఏంటో తెలుసా? నా కుటుంబంలో నుంచి వెళ్ళిన ఒక్కొక్కడు ఆత్మ నిండుతో వెళ్ళిన వాడే, దురాత్మతో కాదు. దాని ఇంట్లో నుంచి పారిపోయిన వాళ్ళందరూ దురాత్మ నిండిన వాళ్ళే. హాగర్ పారిపోయింది. లోతు పారిపోయాడు, దురాత్మ నిండారు. హల్లెలూయా చెప్పలే. అందుకే లోతుని వెళ్ళిపోయేటప్పుడు అబ్రహాం తిరిగి పిలవలే. లోతు వెళ్ళిపోయినప్పుడు అబ్రహాం ఏం చేయలే? తిరిగి పిలవలే. హాగర్ మొదట వెళ్ళినప్పుడు దేవుడు పిలిపించారు కాబట్టి వచ్చింది. రెండో మారు అబ్రహాం ఏం చేశాడు? లోతుని ఇంట్లో నుంచి తరిమేశాడు. మళ్ళీ దేవదూతలు ఆయన పిలుచుకొని రాలే. లో, అవకాశం ఒక్కసారే దక్కేది. దొరికిన అవకాశములో క్రమమై తీరు. హాగారికి అవకాశం దొరికింది, అవకాశంలో క్రమం కాలే. లోతుకి అవకాశం దొరికింది, లోతు కుటుంబానికి అవకాశం దొరికింది, క్రమం కాలే. ఏం జరిగింది? లోతు తన కుటుంబానికి సొంత పిల్లలతో వివాహం చేసుకోవాల్సిన దిగజారిన పద్ధతి. నాన్న సొంత పిల్లల సొంత కూతురులతో ఏం చేయాల్సి వచ్చింది? వివాహం చేసుకోవాల్సిన, అది వివాహమా కాదా నాకు తెలియదు. మన మన భాషాంతరములు ఇలా చెప్తే చాలు. హాగారు పరిస్థితి ఏమైంది? హాగారు మూలముగా ఎవరు బయటకు వచ్చారు? చూసారా? హాగారు కానీ దేవుని వశములో తిరిగి వచ్చి ఉంటే కొన్ని ఆత్మీక పిల్లలను కనుందునేమో, కొన్ని అభిషేకం పొందిన పిల్లలను కనుందేమో. కానీ హాగారు నుంచి వచ్చినది కొన్ని దురాత్మగా ఏం చేసింది? అందుకే ఆలోచించు, నీకున్న కుటుంబంలో ఉన్న సభ్యులు దేనితో నిండిన వారు? ఆత్మ నిందుడలు కలిగిన వారు అయితే పర్వాలేదు, సేఫే. దురాత్మ అయితే సచ్చినట్లెక్కే. అందరూ అందుకే ఇంట్లో ఉన్న పని మానేసి పని చేసిన దాసుడు ఎవరు? ఎలియాజర్. పరిశుద్ధాత్మ నామాన్ని చెప్పుకొని తిరగగలిగిన వాడిగా ప్రయాణం చేయగలిగాడు. ఎక్కడ దేవుని స్తుతించాల్సింది? తల బాగుంటే తోక బాగుంటుంది. అబ్రహాము తల కదా, కుటుంబానికి తల. తల ఆరాధన చేసిన వాడు కాబట్టి, తల అభిషేకం నిండిన వాడు కాబట్టి, తల దేవునితో సహవాసం కలిసి జీవించిన వాడు కాబట్టి. తోక ఎవరు? ఎలియాజర్. పని చేసిన పని కుర్రోడు, పని మనిషి, పని చాకరీ పని చేసినవాడు. దాని ఆత్మ నిండుదల కలిగి పరిశుద్ధాత్మ పేరు పట్టుకొని బయటకు వచ్చినవాడు. ఉన్నారా అందరూ నాతో? అందుకే ఈరోజు నేను మీకు అడిగిన ప్రశ్న, నీ కుటుంబములో నుంచి బయటకు వచ్చిన సభ్యులు ఆత్మ నిండుదల కలిగిన వారేనా? పరిశుద్ధాత్మ పేరును మోసుకొని వారేనా? ఈరోజు రాత్రి ఒక్కసారి నీ కుటుంబాన్ని నీ మనసాక్షి ద్వారా ఒక్కసారి తారతమ్యం చేసుకొని చదువుకో, నేర్చుకో. కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు దురాత్మ అయితే దాని వ్యతిరేకంగా నిలబడి ఆత్మశక్తిని దెబ్బకలిగేటట్టుగా కొన్ని కన్నీరు ఈ రోజుల్లో పడి తీరాలి. కొన్ని ఉపవాసం కుటుంబం పట్ల తిరిగి ఏ చేయాలి? వచ్చి తీరాలి. కొన్ని వేదన నీ హృదయంలో తాకి తీరాలి. ఇంట్లో ఉన్న దురాత్మను వదలగొట్టిన తర్వాతే దేశంలో ఉన్న దురాత్మను వెళ్ళగొట్టేది.
ఇంట్లో ఉన్న దురాత్మను వెళ్ళగొట్టకుండా దేశంలో ఉన్న దురాత్మను వెళ్ళగొట్టడానికి వెళ్తే దూర దేశంలో ఉన్న దురాత్మ ఏమంటది? నీ ఇంట్లో ఉన్నదాన్నే సరే సరి చేసుకో అని చెప్తే నీ పరిచయం అక్కడ డామ్ డూమ్ డిస్. దెయ్యం తల మీద ఊరిలోకి వెళ్ళి దెయ్యం తల మీద చెయ్యం చేస్తే ఆ దెయ్యం రిటర్న్ నీకు సాక్ష్యం చెప్పింది, ఓయ్ పాస్టర్, ఓయ్ విశ్వాసి, నీ ఇంట్లో ఉన్న దెయ్యాన్ని ముందు వెళ్ళగొట్టు, తర్వాత నా మీద కొద్దు అని చెప్తే చెయ్యి నీ తల మీద పెట్టిన చెయ్యి తీసేస్తావు నువ్వు. అక్కడ ఆ తల మీద పెట్టిన చెయ్యి తీసేస్తే నామ అవమానం ఎవరికి? నీవు సేవించి పలికి మహిమపరిచి అంతవరకు రక్షణ అనుభవించిన దేవుని నామాన్ని నీవేం చేస్తున్నావు? వ్యర్థపరిచేస్తున్నావు, చులకగా చేసేస్తున్నావు. అంటే ఆ ప్రక్రియలో ఎవరు గెలిచేస్తున్నారు? సాతాను గెలిచొచ్చినాడు. ఉన్నారా నాతో కలిసి? అందుకే అబ్రహామికి చెప్పడానికి ధైర్యం ఉంది, నా కుటుంబంలో నుంచి వెళ్ళిన వారందరూ ఆత్మ నిండుదల కలిగి వెళ్ళిన వారే. అందుకే ఎలియాజర్ పరిశుద్ధాత్మకు నిదర్శన కాగలిగాడు. పరిశుద్ధాత్మ పేరును ప్రఖ్యాత పరచగలిగేటట్టుగా పరిచర్య మారింది, జీవితం మారింది, క్రమం మారింది, యోగ్యత దొరికింది. అందుకే ఈరోజు రాత్రి నేను మీకు అడిగేది, నీవు ఎవరు పేరుని పెట్టుకొని తిరుగుచున్నావు? ఎవరు పేరు ఘనత చెందుచున్నది? నీ ద్వారా ప్రజలు ఎవరిని చూచుచున్నారు? ఈరోజు నీ మనసాక్షిని ఒకసారి నీవు అడిగి తెలుసుకో, ప్రజలు నిన్ను చూచినప్పుడు ఎవరి గురించి ఘనపరిచేది? మనం చెప్తాం నేను దేవుని బిడ్డని, రక్షణ పొందినవాడిని, ఇవన్నీ మనం చెప్పిన డైలాగ్. ఊరోజు మన గురించి ఏమనుకుంటున్నారు? అన్యులు మనల్ని చూసినప్పుడు ఏమనుకుంటున్నారు? అందుకే కదా పౌలు గారిని దురాత్మ పట్టిన ఒక పిల్ల చూసినప్పుడు ఏం సాక్ష్యం చెప్పారు? ఈయన అత్యున్నత దేవుని గురించి వాక్యం చెప్పి దేవుని యొక్క సత్య నిజమైన త్రోవ గురించి మార్గం గురించి చెప్పిన వాడని దురాత్మ సాక్ష్యం చెప్పింది. ఇలాంటి సాక్ష్యం చెప్పే విశ్వాసులు కానీ ఉంటే దేశం బాగుపడిపోద్ది. మంచి డబ్బులు వస్తాయి, మంచి అడ్వర్టైజ్మెంట్ కూడా అవుద్ది. గారి పాస్టర్ గారు వెంటనే వెనక్కి తిరిగి దాన్ని గద్దించేశారు. ఇలాంటి దురాత్మతో ఉన్న అడ్వర్టైజ్మెంట్ నాకు అక్కర్లేదు. వెంటనే పాస్టర్ గారు దానిని ఏం చేశారు? సోది చెప్తున్న ఆమెను గద్దించారు. కొన్ని దురాత్మను చూస్తే కొందరైతే మౌనం పాటించేసుకొని వెళ్ళిపోతున్నారు. కొందరు దేవుని బిడ్డలు చెప్పారు, ఎందుకు బాబు వాళ్ళు కెలికితే మనకి తలనంపాట. కొన్ని దెయ్యాలు పట్టినా వాటిని కలిగితే మనకి తలనంపాట. ఎందుకు తలనొప్ప నాకు అర్థం కావట్లేదు. హలో ఉన్నారా అందరూ? అందుకే అబ్రహాముకి చెప్పడానికి ఏముంది? శ్రేష్టత ఉంది. ఇంటిలో పని చేసిన పని మనిషి ఆత్మ నిండిన వాడైతే మిగతా సభ్యులు ఎవరి పేరు నీ ద్వారా బయటకు వచ్చినది? అందుకే అబ్రహాము ఇంట్లో నుంచి పనిచేసి వెళ్ళిన ఎలియాజరు పరిశుద్ధాత్మ పేరును ప్రఖ్యాత పరిచి వెళ్ళగలిగేటట్టుగా ఏం జరిగింది? తనకు శ్రేష్టత లభించింది. అందుకే అబ్రహాము చెప్పిన వెంటనే ఎలియాజరు ఆ మాటలను త్వరగా స్వీకరించుకున్నాడు. హలో హల్లెలూయ.
అబ్రహాము చెప్పిన మాటను త్వరగా ఎలియాజర్ అయితే ఆత్మ నిండుదల ఉన్నది కాబట్టి త్వరగా స్వీకరించింది. కొన్ని సంఘాల్లో అయితే సువార్త కళ్ళమని విశ్వాసులు కాలు పట్టుకోరు పాస్టర్ గారు. అమ్మా ఒక్కసారి రెండమ్మా సువార్తకి, ఒక్కసారి రెండమ్మా అక్కడ ప్రార్థన ఉంది, ఒక్కసారి రెండమ్మా ఉపవాస ప్రార్థన కూడికి, ఒక్కసారి రెండమ్మా కాలు పట్టుకొని పాస్టర్లు విశ్వాసం తీసుకురావాల్సిన పరిస్థితి. నాకు అర్థం కావట్లేదు ఈ విశ్వాసం పరిశుద్ధాత్మ ఉందా దురాత్మ ఉందా నాకు అర్థం కావట్లేదు. కాలు పట్టుకొని పాస్టర్ గారు ఏం చేయాలి, బలవంతం చేసుకొని తీసుకురా అమ్మా ఒకసారి రా అమ్మా, ఎవరూ లేరమ్మా, మీరైనా కలిసి వచ్చి కూర్చోండి అమ్మా, బలవంతం చేస్తే ఆ ధైర్యం మీద ఆత్మ నిండుదల పొందిన వారని చెప్పి వచ్చి కూర్చుంటారు. హలో ఎలియాజర్కి అబ్రహాం చెప్పిన వెంటనే ఆయనకు అర్థమైంది ఇది ఆత్మ ద్వారా వచ్చిన ప్రేరేపణ, దీంట్లో నా చెయ్యకుండా ఉండి తీరాలి అని అబ్రహాముకు ఏం చేశాడు చెయ్యబడానికి ఎలియాజర్ నిలబడ్డాడు. ఆత్మ నిండుదలకి కలిగిన వారే ఆత్మ నిండుదలకి కలిగిన సేవకులు చెప్పిన తండ్రి చెప్పిన మాటకు చెయ్యబడానికి కొందరు ఉండే ఆత్మీకులే ఉండేది. అనాత్మీకులకి ఇదేం అక్కర్లే, దురాత్మ పొందిన వాళ్ళకి ఇదేం అక్కర్లే. అందుకే ఎలియాజర్ వెంటనే ఏం చెప్పాడు, అయ్యా నేను వెళ్తా, అబ్రహాము తొడలో చేయి పెట్టుకొని మాట ఇవ్వడానికి నిర్ణయపడేటట్టుగా హృదయం ఏమైంది స్పందించింది. ఆత్మ నిండుదల కలిగిన హృదయం అయితే స్పందిస్తుంది, లేని వాటికైతే కాలు పట్టుకోవాల్సిన పరిస్థితి. అందుకే ఎవరు కాలు పట్టి ఏదైనా పని చేయమాకండి, ఆ పని ఏం పనికిరాదు. ఆత్మ నిండు కలిగిన వాళ్ళు అయితే దేనిట్లో అయినా చేయి కలపడానికి ఏం చేస్తారు, ఆత్మ ప్రేరేపణ కలిగిస్తుంది. అందుకే ఆదికాండలో మనం చదివితే అబ్రహాము గావు ఆ యజమాని చెప్పిన మాటను నెరవేర్చుకోవడానికి హృదయం లోపల ఒక దాహం దప్పిక ఆశ. ఎలియాజర్ అనుకున్న అయ్యో నాకు దొరికిన దాంట్లో ఉన్న శ్రేష్ట యోగ్యత, నా కుటుంబము, నేను వచ్చిన కుటుంబాన్ని లోకాన్ని పరిచయమిచ్చుకోగలిగిన యోగ్యత నాకు దొరికింది అని త్వరగా దానిని ఏం చేసుకున్నాడు పట్టుకున్నాడు. నా దేవుని రుజువు పరచడానికి ఉన్న యోగ్యత అని త్వరగా దానిని ఏం చేసుకున్నాడు పట్టుకున్నాడు. తర్వాత ఏదైనా జబ్బు వస్తే ప్రార్థన, హలో ఆత్మ నిండుదిగా ఆత్మలో నిండిన వారైతే వారికి ప్రార్థన చేయడానికి ఎవరు హెచ్చరికవ్వక్కర్లే. ప్రార్థన నీవు ఊపిరి తీసుకొని వదిలినలాగా మారేటట్టుగా క్రీస్తులో ఉన్న వారికి జరిగే తీరే వాళ్ళే అసలు క్రీస్తులో ఉన్నవాళ్ళు. ఊపిరి తీసుకొని వదిలేది ఎవరెవరికైనా నేర్పిస్తున్నారా? కొందరికైతే పాస్ట్ గారు చెప్పాలమ్మా ఈ వారమైన ఉపవాసం ఉండమ్మా, ఈ రోజైనా ప్రార్థనకి చరా అమ్మా, ఏం చేయాలి కాలు కొట్టుకోవాలి. హలో ప్రార్థన ఊపిరిలాగా ఉండాలి, జీవిత గమ్యములో ప్రార్థన అతి ప్రాముఖ్యమై తీరాలి. కొందరైతే చెప్పారు అయ్యగారు ఏ దేని కొరకు నేను ప్రార్థన చెయ్యాలి, ప్రార్థన విషయం చెప్తే చేస్తారు లేకపోతే ప్రార్థన నై. కొందరికి ఏం చేయాలి, ప్రార్థన విషయాలు చెప్పాలి, ఏవే విషయాల కొరకు ప్రార్థన చేయాలి, అలాగైతే ఆ విషయాల కొరకు మాత్రం ప్రార్థన. మా చర్చిలో ఒక అమ్మగారు ఉన్నారు, ఆ అమ్మగారికి నాకు మంచి ఇష్టం, ఎందుకో తెలుసా, ఆ అమ్మగారికి ప్రార్థన చేయమని చెప్తే ఏ విషయం కొరకు ప్రార్థన చేయడం తెలియదు. ఆ అమ్మగారు ప్రార్థన మొదలెట్టారంటే సుమారు అరగంట. కొందరైతే విసిగిపోతారు, ఈమె ఎంత త్వరగా ముగించేస్తే నేను వెళ్ళిపోతానని. నాకు మాత్రం చాలా ఇష్టం, ఎందుకో తెలుసా, ఓర్పు సహనము ఆమె ప్రార్థన చేసినప్పుడే నాకు లభించేది.
ఎందుకంటే దేని దేని గురించి ప్రార్థన చేయాలో తెలియదు. ఆమె కలెక్టర్ దగ్గర నుంచి ప్రారంభించి ముఖ్యమంత్రి వరకు వెళ్తుంది. రాయగఢ్ నుంచి ప్రారంభించేసి అటు ఢిల్లీ వరకు వెళ్ళిపోద్ది. ఢిల్లీ వరకే తెలుసు, తర్వాత న్యూయార్క్ అమెరికా దేశం అని ఉన్నాయి ఆమె తెలీదు. కానీ ఆమె ప్రార్థన చేస్తే నాకు ఏం తెలుస్తుంది, ఓర్పు సహనం. హలో, నేను చెప్పొచ్చిన మాట, ఆత్మీకులైతే వారికి ప్రార్థన ఎవరు నేర్పించక్కర్లే. ఏ విషయం కొరకు ప్రార్థన చెయ్యాలని చెప్పక్కర్లే. వారి జీవితమే ఎల్లప్పుడూ ఒక ప్రార్థనే. అది ఎలియాజర్కు కలిగిన ప్రత్యేకత. దాని తర్వాత దాని 24:21 ఒకసారి చూడండి. ఆది కాండ 24:21 మనుష్యుడు ఆ మనుష్యుడు ఆమెను తేరి చూచి తన ప్రయాణము యెహోవా సభలము చేసేనో లేదో తెలుసుకోనను. సరే, అక్కడ ఒక మాట ఉంది, తేరి చూచిన వాడు. చూసారా ఉందా మాట? ఏమో, మీరందరూ తెలుగు బైబిల్లోనే చదివేది. 21:21 తేరి చూచిన వాడు. హలో, ఇప్పుడు అబ్రహాం ఇంట్లో నుంచి బయలుదేరిన ఎలియాజర్ ఎక్కడికి వచ్చాడు? పిల్లని చూడడానికి వచ్చాడు. పిల్లని చూడడానికి వచ్చినప్పుడు అబ్రహాము చెప్పిన మాటలన్నీ గుర్తు పెట్టుకొని దీని ప్రకారంగా ఉన్న పాపేనా అని తేరి చూశాడు. వాక్య ప్రకారంగా ఉన్న పాపేనా అని తేరి చూశాడు. మనకి అది తేరి చూ, బంగారు దొంప కూరగాయలు కొనుక్కునేటప్పుడు తేరి చూస్తాం, సంబంధం చూసినప్పుడు తేరి చూసే సీన్లు లేవు. తర్వాత చెప్పేది, మేము క్రీస్తులో ఉన్నవాళ్ళమేండి, మేము యేసుని నిజరక్షకుని అంగీకరించున్నాం. ఏది తేరి చూచేది? నీ ఇంట్లో ఉన్న సభ్యులు పాపం చేస్తే తేరి చూసి దానిని గద్దించే ఆత్మీకులు ఉండాలి కుటుంబం లోపల. హలో, కొందరి క్రైస్తవులకి తేరి చూసే తత్వం లేదు, తేరి చూడరు. ఎలియాజర్ పరిశుద్ధాత్మతో నిండిదా కలిగిన వారు కాబట్టి వాక్యానుసారంగా తేరి చూచాడు, మాట చెప్పిన ప్రకారంగా తేరి చూచాడు, అబ్రహాం కుటుంబ ప్రకారంగా తేరి చూచుకొని ఒక్కొక్క విషయాన్ని ఎంచుకొని ఏం చేసేవాడు, అందులో తప్పేమో, అందులో మంచేమో, అందులో చెడేమో, అందులో పనికిరానిదేమో తేరి చూసే తత్వం. లో, నువ్వు కూరగాయలు కొనుక్కున్నప్పుడు ఎంత తేరి చూస్తున్నావో ఆత్మీకతను దానిని నూరంతులుగా అది తేరి చూసుకోవాలి. ఆత్మీకులు అన్ని చోటుకి వెళ్ళి తినరు. ఆత్మీకులు అన్ని విషయంలో వెళ్ళి తల దోర్చరు. కొందరికి అన్నింటిలో తల దోర్చడమే, తేరి చూసే తత్వం లేదు. హలో, ఆత్మాభిషేకం నిండిన ఎలియాజర్ అయితే నీవన్నింటినీ ఏం చేస్తావు? తేరి చూసి చెక్ చేస్తావు. కొన్ని కొన్నిసార్లు నాకు భలే నవ్వు వస్తుంది. మన సంఘంలో కొందరు ఉన్నారు, తేరి చూడటం ఉండరు, ఎక్కడికైనా వెళ్ళి తినేసి వస్తారు. తినేసి వచ్చిన తర్వాత అక్కడ ఉన్న దెయ్యం ఇంటికడ డ్యాన్స్ చేద్ది. తర్వాత అయ్యగారు, అయ్యగారు మీరు రావాలి, అయ్యగారు మీరు దేనికి? నీవు తేరి చూసుకొని ఎంచుకోలేని దానిని ఎంచుకోకుండా ఏదో వస్తే అయ్యగారు దాన్ని మళ్ళీ తేరి తీసుకోవాలా? రీజనల్ ఎవరు చెప్పట్లే. పాప పాస్టర్ అయ్యగారు చాలా మంచి దేవుని సేవకుడు కాబట్టి తేరి చూచి దానిని ఏం చేస్తారు, వెళ్ళగొట్టిస్తారు. హలో, అయ్యగారు మాత్రం తేరి చూడటం కాదు, నీవు కూడా తేరి చూసుకో. ఇది నా ఆత్మీయతను భంగం చేసేదా,
ఇది నా నేను నేను విన్న వాక్యాన్ని వ్యతిరేకపరిచేదేనా? నేను నేర్చుకున్న యేసయ్యలో ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? ఒకసారి తేరి చూసుకో. అందుకే కదా యేసయ్యను పట్టబడిన రాత్రి పేతరు యేసయ్యను వెంబడించి 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 వెళ్ళినప్పుడు ఒక పని మనిషి పేతరును తేరి చూచి ఏమన్నారు? నీవు కూడా యేసయ్యతో ఉన్నవాడివే కదా. అప్పుడు అప్పుడు పాస్టర్ గారు ఏం చెప్పారు? సినిమా డైలాగ్ కొట్టారు, సినిమా డైలాగ్ కదా శ్రీధర్ గారు, సినిమా డైలాగ్ కొట్టారు. ఒట్టేసి చెప్తున్నా, నాకు తెలీదు, నాకు ఆశ్చర్యం అనిపించింది. పేదర్ గారు ఎక్కడికి వెళ్ళి సినిమా చూశారు? సినిమా శ్రీధర్ గారు ఒట్టేసి చెప్తున్నా, నాకు ఆయన అంటే ఎవరు? అంటే ఇప్పుడే కాదు, అప్పుడు కూడా సినిమాలు ఉండేదన్నమాట. ప్రైజ్ లోడ్ ఎవరు చెప్పలేదు, శ్రీధర్ ఒక్కలే ప్రైజ్ లోడ్ చెప్పారు. హలో ఉన్నారా అందరూ? అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు, ఏమైంది? హలో తేరి చూచినప్పుడు పాస్టర్ గారు చెప్తున్న ఒట్టు నాకు యేసయ్య అంటే ఎవరు? హలో దేవుని బిడ్డలు తేరి చూసుకోవాల్సిన పేతరు, అభిషేకం పొందుకున్న పేతరు తేరి చూసుకోవాల్సింది. ఆయన చేయాల్సిన పని ఆయన చేయలేనప్పుడు దురాత్మ పట్టిన అమ్మ తేరి చూసి చెప్తున్నా, నేర్పిస్తున్నారు పాస్టర్ గారికి. అయ్యయ్యో ఎంత ఘోరం! హలో దయ్యాల్ని వదలగొట్టిన పేతరు. చాలా మంది రోగుల మీద చెయ్యుంచితే స్వస్థత అందించగలుగుచున్న వరం పొందుకున్న పేదలు తేరి చూడాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు తేరి చూడకపోతే, ఇంట్లో పనిచేసి పని మనిషిగా దురాత్మ పొందిన అమ్మ వచ్చి తేరి చూచి నీ లోపల ఉన్న నిజాయితీని రుజువర్చి చెప్పినప్పుడు కూడా అభిషేకం పొంది స్వస్థత వరం పొందుకున్న పేదలు గారు ఒప్పుకోట్లే. హలో ఉన్నారా? దేవుడు ఎందుకు అలాంటి యొక్క పరిస్థితి పేతరు గారి జీవితంలో తీసుకొచ్చినది? పేతరును నేర్పించడానికి. అయ్యో నీవు తేరి చుచ్చుకొని ఆత్మీయతను కాపాడుకోవాలి, అభిషేకాన్ని కాపాడుకోవాలి అన్నది అన్యురాలైన ఒక పాప నోటిలో నుంచి నేర్పించినప్పుడు కూడా పేతరు గారికి బుద్ధి రాలే. ఎప్పుడు బుద్ధి వచ్చింది? పాస్టర్ గారికి బుద్ధి ఎప్పుడు వచ్చింది? పేదరయ్య గారికి చెప్పలేదు. అతి నోరు లేని జీవి కుకరకోకో నా, నేను దేవునికి స్తుతిస్తున్నాను. కొందరు మారు మనసు పొందాలంటే కోడి కుక్కరకో అనాలి, కొందరు మారు మనసు పొందాలంటే కొన్ని గాడిదా బే అనాలి. ప్రైజ్లో రాలే. బెలియం గారిని బాగు చేయడానికి గాడిద రావాలి, పేతరు గారిని బాగు చేయడానికి ఎవరు రావాలి? హలో అప్సలోంని బాగుపరచడానికి ఎవరు రావాల్సి వచ్చింది? ముళ్ళున్న చెట్టు రావాల్సి వచ్చింది. అప్సలోమే కదా, అప్సలోమే. ఎందుకంటే మనోడు మగ మా మనోడుకి మనోడు మగాడే కానీ ఆడదానిలాగా జుత్తు పెంచుకొని తిరుగుతాడు. కానీ కొందరు ఉన్నారు ఇది ఆడదా మగదా చూసుకోవడానికి ఆలోచన. హల్లెలూయా రాలే. ఇది ఆడదో మగదో తెలుసుకోవాలి, కానీ తెలుసుకోవడానికి ఒక ఇష్టం. నేను దేవునికి స్తుతిస్తున్నాను. అప్సలోను కూడా ఇలాగే జుట్టు పెంచుకొని తిరిగాడు, ఒక ముళ్ళు ఒక్క లాగు దాగింది. ఏమైపోయింది?
హల్లెలూయా. హలో, తేరి చూసుకొని బతకాల్సిన అబ్సలోం బతకలే. ముల్లు ఆయనని ఏం చేసింది? బుద్ధి నేర్పించింది. కొందరికి కోడి బుద్ధి నేర్పిస్తున్నది, కొందరికి ముళ్ళు బుద్ధి నేర్పిస్తున్నది, కొందరికి గాడిద బుద్ధి నేర్పిస్తున్నది, కొందరికి శాప బుద్ధి నేర్పిస్తున్నది. హలో, అభిషేకం పొందిన దేవుని బిడ్డ, నీకెవరు నేర్పించాల్సిన పరిస్థితి వస్తున్నది? గాడిద, ముళ్ళ, చేప, కోడ? హలో, తేరి చూసుకోవాల్సిన ఆత్మీకులు తేరి చూడకపోతే, తేరి చూడలేని జీవ జంతువులు తేరి చూసి నీకు నేర్పిస్తాయి. అప్పుడైనా మనసు మార్చుకో. అందుకే ఎలియాజర్ ఏం చేశాడు? పిల్లలను చూసేసరికి తేరి చూచాడు. తేరి చూచాడంటే మన భాషలో కన్ను కొట్టాడని కాదు. ఈ వాక్యం తీసి కొందరు అయ్యగారు, ఎలియాజర్ కన్ను కొట్టాడు అయ్యగారు, తేరి చూశాడు కదా, అలాగే కన్ను. హలో, తేరి చూడడం అంటే దేవుని వ్యవస్థ ప్రకారంగా ఉన్న పాపేనా? దేవుని యొక్క నామాన్ని ఘనపరిచే కుటుంబమేనా? దేవుని కొరకు ఆశ కలిగిన కుటుంబమేనా? పరిశుద్ధాత్మ ప్రేరేపణకు వంగుచ్చిన కుటుంబమేనా? ఆత్మీయతకు గురి తీర్చిన కుటుంబమేనా? ఇది తేరి చూడడం. ఇప్పటి కాలంలో తేరి చూడటం ఏం లేదు, అందం చందం మాత్రం చూడటమే. పిల్ల అందంగా ఉందా? రెడీ, పెళ్లి చేసుకుందాం. ఒక చిన్న కథ చెప్పి ముగించేస్తాను. ఒక ఆత్మీయుడైన ఒక పాస్టర్ గారు తన కొడుకు కోసం వివాహ సంబంధం కోసం చూసుకున్నారు. చూసుకునేప్పుడు కొడుకు కడిగారు, నాన్న నీకు ఎలాంటి పిల్లలు కావాలి? కొడుకు అన్నాడు, నా హైట్లో ఉండాలి, అందగత్తై ఉండాలి, తిన్నగా ఉన్న జుట్టు ఉండాలి, ముఖం రౌండ్గా ఉండాలి, ఇన్ని లిస్టులు చెప్పాడు. ఓకే, నాన్న కూర్చొని ప్రార్థన చేశారు. పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిక ఇచ్చి చెప్పారు, పలానా ఊరిలో పలానా ఏరియాలో ఒక పిల్ల ఉంది, ఆ ఏరియా కింది వెతుకు. ఆశ గారు పద్ధతికి వెళ్ళి ఎతికారు. ఎతికినప్పుడు ఆ ఇంటికి వెళ్ళి కూర్చున్నప్పుడు దేవుని యొక్క ఆత్మ చెప్పారు, ఈ ఇంట్లో ఉన్న పాపే. పాస్టర్ గారు ఆనందం, పరిశుద్ధాత్మ మాటకి వెళ్ళి చూసినప్పుడు ఆ పాప నలుపుగా ఉంది. పాప నలుపుగా ఉంది, జుత్తు స్ప్రింగ్ జుత్తులాగా ఉంది, ముఖం రౌండ్గా లేదు. ఇంటికి వచ్చి కొడుకుతో చెప్పాను, నాన్న పిల్లని చూశాను రా, నేను చెప్పిన ప్రకారంగానా రౌండ్ ముఖం అందంగా ఉన్న పాప తిన్నటి చుట్టేనా? నాన్న చెప్పారు, ఒరే పరిశుద్ధాత్మ దేవుడు దీనికి వ్యతిరేకంగా రా చూపించింది. కొడుకు మళ్ళీ అడిగారు, నానా నిజం చెప్తున్నావా నీవంటి? నిజమేదా బాబు, పరిశుద్ధాత్మ చెప్పిన ప్రణాళికలో వెళ్ళి చూచాను, మాట ఇచ్చేసి వచ్చేసాను, ఏం చేయాలి? వాళ్ళ అబ్బాయి వేదనతో వెళ్ళి కూర్చొని ప్రార్థన చేశాడు, దేవా నేను కోరుకుంది ఏంటి, వచ్చిందేంటి? కూర్చొని ప్రార్థన చేసినప్పుడు రాత్రి వేళ పరిశుద్ధాత్మ దేవుడు ఆయనని లేపి చెప్పారు, నానా నేను చూపించిన పిల్లలని చేసుకో. పొద్దున్న లేచి వచ్చి నాన్న దగ్గరికి వచ్చాను, నానా పరిశుద్ధాత్మ దేవుడు నాకు మాట ఇచ్చాడు, నీకు మాట ఇచ్చాడు, ఆ పిల్లను ఖాయించేద్దాం, ఆమె నలుపుదైనా పర్వాలేదు, ఉంగరం వంకర టెంకరగా ఉన్నా పర్వాలేదు, ముఖం తిన్నగా లేకపోయినా పర్వాలేదు, ఆత్మదేవుడు చెప్పిన దానికి నేనేం చేస్తున్నాను, వీక్షి చూచున్నాను, దాని ద్వారా నేను తేరి చూచినప్పుడు ఇది నా జీవితానికి అనుకూల పరిచేది అన్న విషయం నాకు అవగాహన కలిగింది. అలాగని చెప్పి ఆ వివాహం చేశారు. ఆ కొడుకు ఇప్పుడు సేవ పరిచయం చేస్తున్నాడు. ఒకరోజు ఒక పాస్టర్ గారు అడిగారు, ఏమన్నా
ఇంత అందమైన పిల్లని పెళ్లి చేసుకున్నావు, ఎలాగుంది పరిచర్య అంటే ఆ అబ్బాయి ఏడుస్తూ చెప్పిన మాట అంటే తెలుసా, ఈమెని పెళ్లి చేసుకున్నందుకు నా పరిచర్య ఈ రోజు కూడా విస్తరించుచున్నది. ఇంత మంచి ప్రార్థన పరును అందం చందం లేకపోయినా పర్వాలేదు, తేరి చూసి వాక్యం కొరకు నిలబడిన తత్వం, అభిషేకం కొరకు ఆశపడిన హృదయము, దేవుని వాక్యాన్ని ప్రచారించడానికి సహాయపరిచేటట్టుగా ఒక పిల్లను దేవుడు నాకు ఇచ్చారు. దేవునికి వందనాలని స్తుతించి ఏడుపుతో ఆయన చెప్పిన మాటది. అందుకే నా మాటలు నేను ముగించాలని కోరుచున్నాను. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఆత్మీయత కలిగిన కుటుంబం నుంచి బయటకు వచ్చిన వాడు అయితే, ఆత్మీయ కుటుంబంలో ఆత్మీయ సంఘముల నుంచి బయటకు వచ్చిన వాడు అయితే, నీ లోపల నుంచి వచ్చిన ప్రతి బిడ్డ ఆత్మీయ స్వభావం కలిగి బయటకు వచ్చిన వారే. వారు అన్నింటిలో తలదూర్చుకున్న వారు కాదు, వారు కొన్ని విషయాలు తేలి చూచి ఆత్మీయత ఉంటేనే దానిని బిగించి పట్టుకునేది. అలాగా ఎలియాజర్ సంబంధం రెబేకాని చూచి ఖాయం చేసుకున్నారు. ఎలియాజర్ గారు వెళ్ళినప్పుడు తోడుగా ఏం చేశారు, కొన్ని ఒంటెలను కూడా తీసుకెళ్లారు. సుమారు ఎన్ని, 10 ఒంటెలు అనుకుంటా. ఆ కాలంలో మనలా కాదు కదా, బోరింగ్ కాదు కదా, ఇల్లేండి బాబి. బాబి అంటే సుమారు 2.5 కిలోమీటర్ గిడుగుని ఉంటుంది. మనలా కాదు, ఎలాగ ఉండ్రంగా దిగొచ్చు. నేను దేవునికి స్తుతిస్తున్నాను. తేరి చూచినప్పుడు రెబెకా దేవుని వాగ్దాన ప్రకారంగా, దేవుని యొక్క వాక్య ప్రకారంగా, దేవుని యొక్క మాటకు విధాయత చూపించిన జీవితం, ఆత్మాభిషేకముకి లోబడిన కుమార్తెగా చూసినప్పుడు, రెబెకాని చూసినప్పుడు అర్థమైంది, ఈ పాపే మా ఇంటికి ఏమవచ్చు, పిల్లగా రావచ్చు, కానీ కొన్ని పరీక్ష పెట్టాలి కదా. వెంటనే ఈయన చెప్పిన మాట, ఈయన చేసిన పనిని చూచి, ఈయన చూసి ఈ ఎలియాజర్ చేసిన ప్రయత్నాన్ని చూసి పాప చెప్తుంది, నేను కావాలంటే నీకు మాత్రం కాదు నీ ఒంటెలకు కూడా దాహం తీర్చగలిగేటట్టుగా 2.5 కిలోమీటర్ 100 సార్లు దిగి నీళ్ళు తోడుకొచ్చి నేనేం చేస్తా, నీళ్ళిచ్చి నీకున్న నీ కుటుంబంలో నేను కూడా పాల భాగస్థులు అవ్వడానికి ఏం చేస్తా. హలో, ఆత్మ నిండితో కలిగిన పని మనిషి వెళ్ళేసరికి ఆత్మ నిండుదల కలిగిన కుమార్తె దొరికింది. దేవునికి స్తోత్రం. ఆ పిల్లకున్న మనసు చూడండి. అందుకే మీరు డబ్బు చూసుకొని పిల్లని చేసుకొని అనుకోండి, పని చేయని పిల్ల దొరుకుద్ది. డబ్బు చూసుకొని అబ్బాయిని చూసుకున్నారనుకోండి, ఉద్యోగం లేని కుర్రోడు దొరుకుతాడు. ఉన్నారా? రెబెకాని వాడే నేను స్తుతిస్తున్నాను. ఆమె ఏం చేసింది, 2.5 కిలోమీటర్ లోనకి దిగి, ఒకటి తల మీద నీళ్లు, ఇంకొకటి చేతిలో నీళ్లు పట్టుకొచ్చి, ఒక్కొక్క ఒంటెలకు నీళ్లు, ఒంటె మనలా కాదు, లీటర్ 110 లీటర్లు తాగిద్ది ఒక ఒంటి ఎన్ని లీటర్ నీళ్ళు తాగిద్ది, 10 ఒంటెలో. ఎక్కడ దేవుని స్తుతించాలి? ఆత్మ నిండిది కలిగిన వారైతే ఇలాంటి వేదనేమి ఉండదు. కొందరైతే పెళ్లి చేసుకొని కొన్ని ఇంటికి వెళ్తే, నా చేత మా అత్తమ్మ పని అంతా చేయించేస్తుంది, మా ఆయన నా చేత అన్ని చాకరి పని చేయించేస్తున్నారు. నీ ఇంటి దగ్గర నువ్వు పని చేస్తుంటే ఇది నీకు అలవాటైంది. ఇంటి దగ్గర ఆఫీస్ రమ్మలా కూర్చుంటుంది, వేరే ఇంటికి వెళ్తే వారి మరి పని ఎత్తే మరి ఆఫీసర్ అమ్మలా కూర్చోవాలనిపిస్తుంది కదా. రైతులు ఎవరికి రావట్లే. కట్టుకున్నప్పుడు కుర్రోడు ఆలోచన, డబ్బును కుటుంబమే ఆడ చూడలే, ఇది పనిచేసే గాడిదో కాదో చూడలే. డబ్బిచ్చిన గాడిదని తెలిసింది, డబ్బిచ్చిన గాడైతే ఆఫీసర్లా కూర్చున్న గాడిదని తెలియట్లే. తర్వాత పెళ్లి చేసుకొని తీసుకొస్తే బట్టలు ఉతకమంటే, అంత సీన్ లేదమ్మా, నేను ఆఫీసర్ని ఇచ్చాను కదా 10 లక్షలు కట్నం. హలో, కానీ రెబెకా చేసిన పని మీరు చూడండి, ప్రయాసముతో మెట్టు దిగి 2 కిలోమీటర్ కిందకి దిగి నీళ్లు తొడిగించొచ్చి 10 ఒంటెలకు తృప్తిగా నీళ్ళు ఇవ్వగలిగితే అప్పుడు
తెలియాసరికి అర్థమైంది ఇదే కరెక్ట్ పాప. ఈ పాప కానీ కుటుంబంలోకి ఎక్కిందనుకో కుటుంబంలో ఉన్న సభ్యులు ఆత్మ నిండుదల కలిగిన నీళ్ళు దిగదిరుగుతారు. అభిషేకముతో నిండిన కుటుంబం కుటుంబం మారొచ్చు. దేవుని జ్ఞాపకం చేసే కుటుంబం. ఎందుకంటే 2.5 కిలోమీటర్ లోనకి దిగాలంటే ప్రార్థన ఉండాలి. ఆసామాసా కాదు. 10 ఒంటికి నీళ్లు తీయాలంటే ఆత్మాభిషేకంతో నీ వేదనంతా దేవునికి ఇవ్వకపోతే నీరు మోసి ఇవ్వలేవు. ఉన్నారు అందరూ? మీరు మీరు పిల్లల్ని చూడడానికి వెళ్ళినట్టుగా కాదు, బైబిల్ చెప్తున్నట్టుగా పిల్లల్ని చూడడానికి వెళ్ళేది. పిల్లని ఎలా చూడడానికి వెళ్ళండి? కరెక్ట్ పిల్ల దొరికింది, కరెక్ట్ అబ్బాయి దొరుకుతాడు. ఇలాంటి పిల్ల నీ ఇంటికి వస్తే, కోడలుగా మీ ఇంటికి వస్తే ఎవరు చెప్పలే. రెబేకా లాంటి కోడలు మీ ఇంటికి వస్తే నేను దేవునికి స్తుతిస్తాను. సకానికి సకం మంది అత్త మామలు గెంతి గెంతి దేవునికి ఆరాధన చేస్తారు. ఎందుకు ఎందుకు నీ గెంతి గెంతి దేవుని ఆరాధిస్తారు? ఆత్మీకత ఉంది, పని ఉంది, అన్నీ ఉంది, వేదన అంతా దేవునికే, నొప్పి భారం అంతా దేవునికే. అలాగని చెప్పి ఆమె ఆ రోజే పిండి మోసిందే కానీ, రెబెకా ఆ రోజే పిండి మోసింది కానీ, మరెప్పుడు కూడా జీవితంలో పిండి మోయాల్సిన పరిస్థితి రాలే. ఇది దేవుని కృప. పిల్లని చూడడానికి వచ్చిన రోజే పిండి మోసిందే తప్ప తర్వాత ఒక్కో రోజు కూడా ఏం మోయాల్సిన పరిస్థితి రాలే. మనందరూ ఆపోజిట్. ఈ మాట చెప్పి ముగించేస్తాను. పిల్లను చూసుకోవడానికి వచ్చిన రోజు బిందు మోయరు, జీవితాంతం బిందు మోయడమే. హలో, పిల్లను చూడడానికి వచ్చినప్పుడు బిందు మోయరు, ఒక టీ కాఫీ కూడా తయారు చేయరు, జీవితాంతం బిందు మోయడం. ఇంకా ఎక్కువ కొట్టాలని ఆసక్తి లేదు నాకు. హలో, ఆ కుటుంబంకి దొరికింది ఎలాంటి పిల్ల? వాక్యానుసారంగా జీవించిన పిల్ల, ప్రార్థనా పరురాలుగా ఉన్న పిల్ల, అభిషేకంతో నిండగలిగిన పిల్ల, దేవునికి ప్రాధాన్యత ఇచ్చిన పిల్ల, దేవుని నామాన్ని ఘనపరిచే పిల్ల. అందుకే రెబెకా ఏమి దేనికి సాదృశ్యం అవ్వగలిగింది? సంఘానికి సాదృశ్యం అవ్వగలిగింది. హలో, పరిశుద్ధాత్మతో నిండగలిగిన ఉన్న పరిచర్య చేసే వాళ్ళు ఉంటే, పరిశుద్ధాత్మతో నిండుబాటు కలిగిన పిల్లలే ఎక్కడికి వస్తారు? ఎక్కడికి వస్తారు? కొన్ని ఇళ్లలోకి వస్తారు. అందుకే వివాహ సంబంధాలు చూసుకోవడానికి వెళ్ళినప్పుడు దయచేసి మీ అందరికీ వినయంతో చెప్తున్నాను, ఆత్మీకులను తీసుకెళ్ళండి, చచ్చిన సవాల్ని తీసుకెళ్ళమాకండి. అందుకే మనం కూడా ఎలియాజర్లా మారుదాం, పరిశుద్ధాత్మను రుజువు పరిచేటట్టుగా, కొన్ని ఆత్మలను సంఘం లోపల తీసుకొచ్చేటట్టుగా, కొన్ని కుటుంబాన్ని తండ్రి అయిన దేవునితో జత కలిపేటట్టుగా ఉన్న ఆత్మీక స్వభావముతో పరిశుద్ధాత్మతో నిండుదల కలిగిన వారిగా, పరిశుద్ధాత్మకు కలిగిన పరిచర్య చేసేవారిగా కొందరిని మనం ఈ కాలములో లేపి తీరుద్దాం. అలాంటి కుటుంబాలు, అలాంటి సంఘాలు, అలాంటి విశ్వాసులు, అలాంటి ఆత్మీకులు ఈ కాలములో దేవుడు సిద్ధపరచడానికి నీలో నుంచి దేవుడు సహాయపరచుకోనుగాక అని కోరుకుంటూ ఈ వాక్యాల ద్వారా దేవుడు మనందరినీ కూడా దీవించనుగాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. రాత్రి వేళ ఒక్క నిమిషం దేవుని ఇక్కడ సన్నిధిలో సమర్పించుకుందాం. చెప్దాం, దేవా, ఆత్మ నిండు కలిగిన కుటుంబంలో నుంచి వచ్చిన వాడిని నేను. దేవా, ఆత్మ నిండు కలిగిన వాడిని నేను. దేవా, వాక్య ఉపదేశం ద్వారా తేల్చుచ్చిన వాడినే దేవా, ప్రార్థన కలిగిన జీవితం కలిగిన వాడినే దేవా. ఎక్కడ నా జీవితంలో లోటుపాటు జరుగుతున్నది అక్కడ నా జీవితం నేను క్రమపరుస్తాను.
ఈరోజు రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవా, నీకు వందనాలు తెలియవచ్చుచున్నాం. ఈరోజు రాత్రి వేళ దేవ, నీ వాక్యాంశాల ద్వారా మాతో సూటిగా మాట్లాడినందుకు వందనాలు. మీ వాక్యం మా అందరికి హెచ్చరిక దయచేసినందుకు వందనాలు ఏసయ్యా. ఈరోజు ఎలియాజర్ గురించి నేర్చుకున్నామయ్యా. ఎలియాజరు దేవ ఆత్మీక కుటుంబములో ఉండి ఆత్మీకతలో ఎదిగి ఆత్మీకతకు నిదర్శనగా మారి పరిశుద్ధాత్మ పేరుని రుజువుపరిచేగారిగా, కృపావరములతో నిండిన వాడిగా, దేవ ప్రార్థనా జీవితం కలిగిన వాడిగా, దేవుని యొక్క వాక్యాన్ని నెరవేర్చిన విషయాలను ఎతికేవాడిగా మమ్మల్ని కూడా మార్చుమయ్యా. అలాంటి ఆత్మిక తత్వాలు మాలో ఎలిగింప దైవ చేయమని కోరుచున్నాం దేవ. ఈరోజు రాత్రి వేళ దేవాని వాక్యాంశాల ద్వారా మా అందరితో సూటిగా మాట్లాడినందుకు వందనాలు. మేము కూడా ఎలియాసర్లా మారాలి దేవా. ఎలియాసర్లాగా ఆత్మాభిషేకాన్ని రుజువు పరిచేవారిగా, పరిశుద్ధాత్మ పేరుని పెట్టేవారిగా, దేవ దేవుని నామాన్ని ఘనపరిచేవారిగా, జీవిత కాలం అంతట్లో ప్రార్థనకు ప్రాముఖ్యత ఇచ్చిన వారిగా, ఆత్మీకత కొరకు దాహం పొందిన వారిగా మారి, దేవా అనేకులను సంఘములో చేర్చుకుటకు, అనేకులను దేవా రెబెకలా మార్చుటకు మమ్మల్ని సహాయపరచండి. ఈరోజు వాక్యం ద్వారా మాతో సూటిగా మాట్లాడినందుకు వందనాలు. మా శరీరం ప్రాణం ఆత్మలో ఒక ఉజ్జీవాన్ని రప్పించినందుకు వందనాలు తెలియవచ్చున్నాం. దీవెనలతో నింపినందుకు వందనాలు, సహాయపరిచినందుకు వందనాలు. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి ఆమేన్. తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్ళప్పుడు ఈ వాక్యాలు ఆలకించున్న సకల బిడ్డలతో ఎవరిని రెండో రాకడ వరకు తోడయ్యుందును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.